हाई एवरीवन वेलकम बैक टू शांतिराज 143। सो मैं वीडियो वच्चेसी आलू परोटा लंडी। आलू परोटा चाला चाला टेस्टी उंटुंदी एंड सॉफ्ट गा रावालंटे एला चेसुकोवालो चूपिस्तानु। एंड वीडियो नैते एक्कड़ कूडा स्किप चेयकुंडा चूडंडी, नच्चिते लाइक चेयंडी, शेयर चेयंडी एंड ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी। इंका लेट एंदुकंडी, वीडियोलोकि वेल्लिपोदाम। आलू परोटानी मॉर्निंग ब्रेकफास्ट लोकी एंड लंच लोकी एंड डिनर लोकी एप्पुडु तीसुकुन्ना गानी चाला टेस्टी उंटुंदी। ముందుగా ఒక బౌల్ తీసుకోండి, బౌల్ లోకి 1.5 కప్పు దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి। సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకోండి। టేస్ట్ కి తగినంత salt ని కూడా యాడ్ చేసుకోండి। ఇప్పుడు వీటిని మొత్తాన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి। సో ఈ విధంగా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ चपाती पिंडी मुद्दला कलुपुकोवाली। ई विधंगा कोद्दी कोद्दीगा वाटर नी याड चेसुकुंटू कलुपुकोवालंडी पिंडीनी। सो चूस्तुन्नारु कदा फ्रेंड्स, बागा साफ्ट गा कलुपुकोवालंडी पिंडीनी। ई विधंगा बागा ओत्तुकुंटे मात्रमे मीकु परोटालु अनेवी साफ्ट गा पर्फेक्ट गा वस्तायि, लेकपोते मंचिगा रावु। పిండిని ఎక్కువ గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా బాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి। ఈ విధంగా మొత్తానికి ఈ పిండిని ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగానే ఒత్తుకోవాలండి। అప్పుడే మనకు సాఫ్ట్ చపాతీ పిండి ముద్ద అనేది రెడీ అవుతుంది। సో ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా సాఫ్ట్‌గా కలుపుకోవాలండి పిండిని। ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో చూడండి। ఈ విధంగా కలుపుకుంటేనే మీకు పరోటాలు అనేవి బాగా పర్ఫెక్ట్‌గా వస్తుంది। సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపై ఏదైనా ఒక కాటన్ క్లాత్ ని కప్పేసి ఈ విధంగా ఒక 15 టు 20 నిమిషస్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి। సో ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకు పిండి బాగా సాఫ్ట్ గాయి, పరోటాలు సాఫ్ట్ గాస్తాయన్నమాట। ఇది మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలండి। సో ఇది పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్। నేను ఇక్కడ 4 మీడియం సైజ్ గల బంగాళ దుంపని ఉడికించి పెట్టుకున్నానన్నమాట। సో వీటిని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి। మన కుక్కర్ లో ఉడికించుకుంటే మాత్రం 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। అదే నార్మల్ గా ఉడికించుకుంటే మెత్తగా ఈ విధంగా మెత్తగా ఉండేటట్లు ఉడికించుకోండి, అయితే సరిపోతుంది। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బంగాళ దుంపని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చేతితో। సో ఈ విధంగా మెత్తగా మొత్తాన్ని మ్యాష్ చేసుకోవాలండి। అన్ని బంగాళ దుంపలు వేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోండి। సో ఈ విధంగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి చేతితో। ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ గల ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి చాలా చిన్నగా కట్ చేసుకోండి। సో ఈ విధంగా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి। అండ్ అదే విధంగా రెండు పచ్చిమిర్చిని ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి, వాటిని కూడా యాడ్ చేసుకోండి। అండ్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం, కారం చూసి వేసుకోండి, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కదా। అండ్ టేస్ట్ కి తగినంత ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను, మీరు మీ టేస్ట్ కి తగినంత వేసుకోండి। అండ్ ఇందులోకి ఒక లెమన్ ని ఈ విధంగా కట్ చేసుకొని ఆఫ్ ముక్కని ఈ విధంగా పిండేసుకోండి ఇందులోకి గింజలు లేకుండా। సో ఈ విధంగా పిండే సో ఈ విధంగా పిండేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్। 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి। ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిపేసుకోండి। సో చూసారా, ఈ విధంగా కలుపుకోండి। ఇప్పుడు మీకు నచ్చిన సైజ్ లో మీరు పరోటాలు ఏ సైజ్ లో అయితే చేద్దాం అనుకుంటున్నారో ఆ సైజ్ లో ఈ విధంగా బౌల్స్ లా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మొత్తాన్ని। సో ఈ విధంగా అన్ని ఒకటే సైజ్ లో వచ్చేలాగా ఈ విధంగా రౌండ్స్ బాల్ లా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి। అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, సో ఈ పిండిని చూద్దామండి। సో ఈ విధంగా అయితే ఉంది, ఇప్పుడు దీన్ని మరొకసారి కలిపేసుకుంటామండి। వీటిని ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి। నేనైతే ఇక్కడ
आलू स्टफिंग पद बॉल्स वा सो पद बॉल्स की नीन पद परोटाल तैयार सो विधा अभी ईक्वल पार्ट डिवेड इपू वीटी विधा रउंड चेसको सो फ्रेंड्स विधा मोतम रउंड बार चुटेको सो विधा पटेक तरह सो फ्रेंड्स इपूंग पड़ पिंड तड़पकटूंग रउंडस यह विधा को फ्रेंड्स को पिंड मुद्दन को रोल तरवा इनकी स्टफिंग विधे चुटू दी ओतकटू लोपल स्टफिंग ओतकटूंगी पैकाली सो विधा पैक सरपोधा वैसे पैक तरवा सो फ्रेंड्स विधा मोता स्टफ चेसी पेट्टेसुकुन्नानु इप्पुडु रोल चेसुकोवडमे अंडि पोडि पिंडिनि कोद्दि कोद्दिगा चल्लुकुंटू ई विधंगा रोल चेसुकोवाली रोल चेसुकुनेटप्पुडु एक्कुव गट्टिगा प्रेस चेयकंडि मेल्लगा चेसुकोवालंडि ई विधंगा सो फ्रेंड्स मोत्तानि ई विधंगा रोल चेसुकुन्नानु सो ఇప్పుడు వేడివేడి పెనం మీద ఈ మన పరోటాని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకోవాలండి సో ఈ విధంగా మరొక సైడ్ కి ఫ్లిప్ చేసుకున్న తర్వాత దీని మీద మనం కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన పరోటాలు ఈ విధంగా సాఫ్ట్ గా పొంగుతోసాయనమాట సో ఇక్కడ సైడ్ కూడా ఆయిల్ ని అప్లై చేసుకుందాము సో టూ సైడ్స్ ఈవెన్ గా కాల్చుకున్న తర్వాత పరోటాలు ఎంత చక్కగా ప్రిపేర్ అయ్యాయో సో ఇప్పుడు ఈ విధంగా ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ పరోటా రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి सो चूसर कदा फ्रेंड्स वीडियो नचते लाइक चेंडी शेयर चेंडी एंड ना चैनल ने सब्सक्राइब चेसुकोंडी सब्सक्राइब चेसुकुन्न वेंटने पक्कने उन्ना बेल आइकॉन ने क्लिक चेयंडी अप्पुडे नेनु पेट्टे प्रति वीडियोस मीकु नोटिफिकेशन लो वस्तुंदि चाला सॉफ्ट गा उंटुंदंडी सो ओकसारी टेंचि चूपियाना सो ई विधंगा असलु वेन्नलागा कलिगिपोतुंदि नोट्लो वेसुकुंटे मात्रं एंड वीटिनि पेरुगुतो सर्व चेसुकुंटे चाला टेस्टीगा उंटुंदंडी मीरु कूडा तप्पकुंडा ट्रई चेसि एला वच्चिंदनेदि कमेंट बॉक्स लो कमेंट